అది మేము ఊహించని. బట్ ఇంకా అంటే ఆ చాయిస్ కది ఎలా ఉంటుందంటారంటే, మనం సెలెక్ట్ చేస్తాము తర్వాత సడన్లీ షీ బికేమ్ బేబమ్మ. సో మేము ఐ వాంటెడ్ హర్ టు బి ఆలేఖ్య, బట్ నౌ షీస్ బేబమ్మ. సో యూ హ్యావ్ టు అది మనం అకామిడేట్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే యాక్టింగ్ స్టైల్, అంటే ఉప్పెనలో ఒక టైప్ ఆఫ్ పోయిటిక్ ఆపరాటిక్ యాక్టింగ్ స్టైల్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఎక్స్ట్రీమ్ రియలిస్టిక్, చాలా సహజంగా ఒక మధ్యతరగతి అమ్మాయి, ఒక ఆఫ్థల్మాలజిస్ట్, ఐ డాక్టరు, సినిమాలు అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి, అలాంటి పాత్ర చాలా జీవితం. కానీ అమ్మాయి ఇల్లు, పేరెంట్స్ అంతా కూడా ఐ వాంటెడ్ ఇట్ బి వెరీ రియల్. ఆ సహజత్వాన్ని ఎంతవరకు తీసుకురాగలదు అనేది అనుకున్నది. షీ వాజ్ బ్రిలియంట్ ఇన్ ఇట్. బట్ మీరన్న రిస్క్ ఎప్పుడు ఉంటుందండి, సడన్గా ఒక ఐదారు సినిమాలు వస్తే దిస్ నథింగ్ వీ కెన్ డూ, బట్ యూ విల్ సీ అ డిఫరెన్స్. ఐదు సినిమాలు వచ్చినా కూడా ఆరో సినిమాలో యూ విల్ సీ అ డిఫరెన్స్ ఇన్ కృతి. ఇంద్రగంటి గారు, దీన్ని సమ్మోహనం 2 అని అనుకోవచ్చా? అస్సలు అనుకోవద్దు సార్. అయితే యాక్చువల్లీ సమ్మోహనం పోలిక